హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చెడిపోయిన ఛార్జింగ్ ఎల్ఈడి బల్బును ఎలా రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూసినట్టయితే బల్బు మీద 21/8/2019 అంటే సంవత్సరం గ్యారంటీ అయిపోయింది కాబట్టి ఇది మనము ఈజీగా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోను మనము పూర్తిగా చూసినట్టయితేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోను మీరు చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎలాంటి ఛార్జింగ్ ఎల్ఈడి బల్బునైనా కూడా ఇలాగనే రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైన కనిపిస్తున్న ఈ క్యాప్ను నెమ్మదిగా తీసేయండి. పవర్ ఆన్ చేసిన ఈ సాకెట్లో పెట్టి చూస్తే మనకు బల్బు వెలగడం లేదు, అంటే ప్రాబ్లం ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఛార్జింగ్ మాత్రము వస్తుంది కానీ పవర్కు మాత్రం వెలగడం లేదు. డీసీలో మాత్రం వెలుగుతుంది, ఏసీలో మాత్రం వెలగడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న లాస్ట్ చివరిలో ఎల్ఈడి బల్బులు ఉన్నాయి కదా, ఈ ఎల్ఈడి బల్బులు ఏసీతో రన్ అయ్యేటి కాబట్టి ఇందులో కొన్ని బల్బ్స్ ఫెయిల్ అయ్యి ఉంటాయి. అందులో కొన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు మీకు చూపెడతాను. ఇలాంటి ఒక మల్టీమీటర్ తీసుకొని ఈ మల్టీమీటర్ని ఇక్కడ బజర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బజర్ సింబల్ మీకు పైకి తీసుకురండి. తీసుకొచ్చి పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్లస్ అంటారు, దీన్ని మైనస్ అంటారు బ్లాక్ను. దీంతో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ప్లస్, ఆ ప్లస్ కాడ రెడ్ పెట్టేసేయండి, ఆ పక్కన బ్లాక్ పెట్టేసేయండి. ఇప్పుడు ఎల్ఈడి చెకప్ చేయండి, ఎల్ఈడి వెలుగుతుంది అంటే ఇది ఓకే ఉందని మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా పక్కన కూడా ఓకే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే బల్బు వెలగడం లేదు, అంటే ఇది ఫెయిల్ అయ్యిందని మనకు అర్థమైపోయింది. ఇది వెలుగుతుంది, ఇది వెలుగుతుంది, ఇది వెలగడం లేదు, అంటే ఈ బల్బు కూడా ఫెయిల్ అయిపోయింది. ఇది కూడా వెలగడం లేదు, ఫెయిల్ అయిపోయింది. ఇది కూడా వెలగడం లేదు, ఇది కూడా వెలగడం లేదు, ఇది వెలుగుతుంది, ఇది వెలుగుతుంది, ఇది వెలగడం లేదు. అంటే 1, 2, 3, 4, 5 ఐదు ఎల్ఈడి బల్బులు ఇక్కడ మనకు ఫెయిల్ అయ్యాయని తెలిసిపోయింది. ఈ 5 ఎల్ఈడి బల్బులను ఎలా రిమూవ్ చేయాలి అంటే ఇలా ఐరన్ సహాయంతో నెమ్మదిగా 5 బల్బులను రిమూవ్ చేసేసి నీట్గా ఈ విధంగా చేయాలి. ఈ ఓలర్కి ప్రస్తుతం పవర్ కనెక్షన్ లేదు, ఎందుకంటే బల్బు ఆగడానికి బ్యాలెన్స్గా ఉండడానికి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బల్బును ఇందులో పెట్టేసి కరెక్ట్ సెట్ చేసుకొని ఇక్కడ మనకు 2 కనెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 1 ప్లస్, 1 మైనస్ కనిపిస్తుంది. చిన్నగా కనిపించేది ప్లస్, పెద్దగా కనిపించేది మైనస్. అక్కడ మనకు అక్కడ కనెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎల్ఈడీస్ కావాలి కాబట్టి పాడైన ఎల్ఈడి బల్బుల నుంచి మనము ఎల్ఈడీలను ఎలా తీయాలి అనేది ఇప్పుడు మీకు చూపెడతాను. వీటిని కూడా మనం చెకప్ చేసుకోవాలి, ఓకే ఉన్నాయా లేవా చెకప్ చేసుకొని ఎల్ఈడి బల్బులను వీటిని రిమూవ్ చేయాలి. దీనికి కూడా ప్లస్ మైనస్ ఉంటుంది, చూసి చెకప్ చేసుకోండి. ఇప్పుడు ఈ 5 బల్బులను మనం రిమూవ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపెడతాను. క్యాండిల్ సహాయంతో ఎలా రిమూవ్ చేయాలి, ఇలాంటి క్యాండిల్ తీసుకొని క్యాండిల్ కింద పెట్టేసి హీట్ చేసుకుంటూ
నెమ్మదిగా ఎల్ఈడిస్ తీసి పక్కన పెట్టేసేయండి. ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది కనెక్షన్ లేదు ప్రస్తుతానికి హోల్డర్కు, బేస్ కోసమే పెట్టడం జరుగుతుంది. ఇందులో సెట్ చేసుకొని ఇప్పుడు తీసేసిన ఇంతకుముందు తీసేసిన ఆ ఎల్ఈడి బల్బులను ఇక్కడ మనకు కనిపిస్తున్నది కదా, చిన్నది ప్లస్ పక్కన పెద్దది మైనస్, అదేవిధంగా ఎల్ఈడి బల్బు కూడా అదేవిధంగా ప్లస్ మైనస్ ఉంటుంది. ఆ గ్యాపు అదేవిధంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఆ గ్యాపును చూపెడతాను. ఇక్కడ చూడండి, ఒక సైడు చిన్నగా ఉంది, ఇంకొక సైడు పెద్దగా ఉంది. పెద్దగా ఉన్నది మైనస్, చిన్నగా ఉన్నది ప్లస్. అదేవిధంగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ సహాయంతో సాల్డరింగ్ చేసేయండి. ప్రతి ఒక్కటి కూడా అదేవిధంగా సాల్డరింగ్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా సాల్డరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హోల్డర్ కనెక్షన్ చేసేసి ఇందులో హోల్డర్లో బల్బ్ పెట్టేసి స్విచ్ వేసేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే బల్బు పర్ఫెక్ట్గా వెలుగుతుందని మనకు ఇక్కడ కనిపించేసింది. అంటే ఎల్ఈడి బల్బ్స్ మన ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసేసుకొని మళ్ళీ కొత్త ఎల్ఈడి బల్బ్స్, అంటే మళ్ళీ పాత వాటిలోంచి తీసుకొని మళ్ళీ ఇందులో మనం పెట్టేసాం కాబట్టి అద్భుతంగా మనకు బల్బు వెలుగుతుంది. ఈ విధంగా ఎవరైనా కూడా ఇంట్లోనే చెడిపోయిన ఛార్జింగ్ ఎల్ఈడి బల్బులను ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ టచ్ చేయగానే ఇక్కడ మనకు ఈ విధంగా కూడా ఎల్ఈడి బల్బు వెలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గుర్తును నొక్కి పైన కనిపిస్తున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.